అభివృద్ధి తిరుపతి ఉప ఎన్నికలు జరుగుతున్న ఎంపీ స్థానానికి ఎవరిని గెలిపిస్తారు? టీడీపీనా వైసీపీనా? వైసీపీని గెలిపిస్తాం సార్. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగుండదు సార్. సంవత్సరానికి వాలంటీర్ వ్యవస్థ బాగుందండి. ఇంటింటికి వస్తారు, బాగా ఏం కావాలో ఎన్కౌంటర్ చేస్తారు, ఏమే ప్రతి ఒక్కరు సమాధానం చెప్తారు, రాసుకొని పోతారు సార్. అది సంక్షేమ పథకాలు అందుతున్నాయి, అన్నీ అందుతుంది సార్. ఇంకా వస్తాయి, ఇంకా 25వ తారీఖు ప్లాట్లు ఇస్తున్నారు. అది ఎంతో ఘనమైన మాట. ఇప్పటికీ 7 సార్లు వాయిదా వేశారు ఇళ్ల పట్టాలు వేసినా కూడా. ఈసారి 25 అది అవును సార్. 20 తిరుపతి నుంచే ఇస్తామన్నారు. ఓట్ల కోసం ఇస్తామంటున్నారు? ఓట్ల గురించి ఏంలే, ఓట్లకి ఇస్తారు, ప్రజలు నమ్మినారు, ఆయన ఇస్తాడు, ఓటు గెలుస్తాడు. అది అంటే తిరుపతి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. అవును సార్. ఎవరు గెలిచే అవకాశం ఉందా సార్? టీడీపీ వైసీటీవీ గెలుస్తుంది సార్. అంత ఖచ్చితంగా? అవును సార్, చెప్తాను. ప్రజల్లో అట్లా సానుభూతి ఉండాలి. అది అభివృద్ధి ఎలా ఉందండి జగన్ గారి పరిపాలన? బాగానే ఉండాలి సార్. ఇప్పటి వరకు బాగుంది సార్. ఇంకా మీద ఎట్టుంటే తల్లి జగన్ గారి పరిపాలనలో మీకు ఏం నచ్చింది? జగన్ గారి ఏముండదండి, మాకు 10,000 సంవత్సరానికి ఇస్తూ ఉన్నారు. కేసులు మామూలుగా పెడతా ఉండాలి, ఇంతకుముందు పెడతా ఉండేది రద్దు అయిపోయింది. ఇప్పుడు కొన్ని ఇండ్లకు వచ్చి మంచి చెడ్డ వారంటీర్ వచ్చి అడిగి పింఛన్ కావాలా, ఏం కావాలా, మీకు జాగా కావాలా, నాన్న కడుగు రాసుకొని అన్నీ కరెక్ట్గా చేస్తూ ఉండాలి. అది అంటే చంద్రబాబు గారి పరిపాలన జగన్ గారి పరిపాలన తేడా ఏం చేస్తారు? ఆయన పరిపాలన చేశాడు సార్ కొద్ది రోజులు, మళ్ళీ కొంచెం ఆయనకు ఇది అయిపోయింది. ఇప్పుడు పర్వాలేదు, ఈయన వచ్చిన తర్వాత కొంచెం మెరుగైంది. అది అంటే 40 సంవత్సరాల రాజకీయం ఆయన ఏం చేయలేదు అనుకో? ఆయన చేసినాడు సార్. ఆయన శక్తి ఊరికి ఆయన చేశాడు, ఆయన వల్ల కాలే. ఇతని దగ్గర ఏడాడు తెస్తున్నాడు డబ్బు, తెల్ల తెస్తాడు, పోస్తున్నాడు, జనానికి ఇస్తూ ఉన్నాడు. అది అప్పు చేస్తున్నాడు, బ్యాంకులు ఏదేస్తున్నాడు, లాంటివి ఇంకేడ తెస్తే తెల్ల. ఏదన్నా పథకం కనుక స్టార్ట్ అయిందంటే రెడీగా ఏమి అమౌంట్ ఇచ్చేస్తూ ఉన్నాడు. గ్రామ సచివాలయాలు ఎలా ఉన్నారండి? బాగానే ఉన్నారు అధికారులు. ఆ గారం సమీపం మాకు తెలుదు సార్, ఇక్కడ మేము ఉన్నాం కదా, మా ఏరియాలో తెలుస్తుంది, కానీ అక్కడంతా మాకు తెలుదు. అధికారులు ఎలా ఉన్నారు? పర్వాలేదు సార్, వస్తారు, మంచి చెడ్డ అడుగుతూ ఉన్నారు. మీ ఎమ్మెల్యే గారు వస్తున్నారండి? మీ ప్రజలు వస్తారు వస్తారు. ఎవరు మీ ఎమ్మెల్యే గారు? కన్నాకర్ వస్తారు. నెలకు 2 నెలలకు వస్తారు. ఏ మంచి చెడ్డ ఏమి బాధ్యత ఏమి అని అడుగుతాడు. మనకు ఏదైనా ఇక్కడ ప్రాబ్లం ఉంటే పిలిపిస్తాడు ఇంటికి, అడిగే మేము పోయి మాట్లాడతాం. అంటే మాట్లాడితే సమస్యలు తీరుస్తాయి. ఇస్తూ ఉన్నాడు సార్, ఊరికి అబద్ధం చెప్పకూడదు, వాళ్ళ శక్తి ఊరి చేస్తూ ఉన్నారు. అది అంటే ప్రజల సమస్యలు అయితే పట్టించుకుంటున్నారు. పర్వాలేదు సార్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.